नमस्ते अंडी मन ग्लूकोमीटर ब्लड शुगर चेक चूदा इकड़ चूस ग्लूकोमीटर लांसिंग डिवाइस अंड स्ट्रिप्स ग्लूकोमीटर स्ट्रिप्स उ मन ग्लूकोमीटर को फर्स्ट स्टैंडर्ड ग्लूकोमीटर को चला इंपॉर्टेंट इप्पुडु मनम इक्कड ग्लूकोमीटर वच्चि वन टच सिंपल सेलेक्ट प्लस मीटर नी डेमो किंद चूपिस्तुन्नामु। ब्लड शुगर चेक चेसेटप्पुडु फस्ट मन चेतुल्नि शुभ्रंगा वाश चेसुकोवालंडि। स्पिरिट गानि ए इतर वाडन अवसरं लेदु। ब्लड शुगर चेक चेसेटप्पुडु स्ट्रिप गाने इंसर्ट चेसिनट्लयिते ऑटोमेटिक गा आन अयिपोतदंडि। टेस्ट अयिपोयिन तर्वात स्ट्रिप गाने तीसिनट्लयिते आफ अयिपोतदि। फस्ट स्ट्रिप गाने इंसर्ट चेयंगाने मिशन आन अवुतदि। आन अवगाने लास्ट टाइम चेक चेसुकुन्न ब्लड शुगर रीडिंग चूपेडुतदि फस्ट। आ तर्वात ब्लड ड्रॉप सिंबल अडिगिनप्पुडु मात्रमे मनम इप्पुडु चेक चेसुकोनि ब्लड चेक चेसुकुनेटप्पुडु प्रिक चेसुकोवाल लांसिंग डिवाइस तो। ఇప్పుడు బ్లడ్ షుగర్స్ చెక్ చేయడం ఎలా చూద్దాం। ఫస్ట్ ఫింగర్ ని మనము జెంటిల్ మసాజ్ చేసి స్క్వీజ్ చేసుకున్న తర్వాత బ్లడ్ కలెక్షన్ ఇక్కడ కనబడుతున్నది। సైడ్ గా ప్రిక్ చేసుకోవాలండి। ఇప్పుడు చూపిస్తాం చూడండి। ఇప్పుడు ప్రిక్ చేయడం జరిగింది లాన్సింగ్ డివైస్ తో। ఆటోమేటిక్ గా బ్లడ్ డ్రాప్ వస్తుంది। స్ట్రిప్ ని ఇన్సర్ట్ చేయగానే బ్లడ్ డ్రాప్ సింబల్ అడుగుతున్నది కాబట్టి ఇప్పుడు గనమగన ब्लड ड्रॉप इवगाने मिशन आन अयिपोयि 5 सेकंड्स लो मन रीडिंग वस्तुन्नदि वस्तदि। सो 5 4 3 2 1 काउंट डाउन ब्लड शुगर वच्चि 78 वच्चिंदि। इदि मन प्रेजेंट ब्लड शुगर। इप्पुडु गन स्ट्रिप तीसेयंगाने ऑटोमेटिक गा आफ अयिपोतदि। इप्पुडु मनं चेक चेसुकुन्न रीडिंग्स नि ए विधंगा एंटर चेसुकोवालो चूपेडतां। ब्लड ग्लूकोज चार्ट अंटां। మనం ఇళ్ళల్లో చెక్ చేసుకునే బ్లడ్ షుగర్స్ ని ఈ విధంగా ఎంటర్ చేయడం వల్ల చాలా ఈజీగా ఎవరికైనా అర్థమవుతదండి। మీరు ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ డేట్, సో మార్నింగ్ చెక్ చేసుకున్నప్పుడు 7:00 ఇక్కడ, మధ్యాహ్నం పూట చెక్ చేసినప్పుడు ఇక్కడ, ఈవినింగ్ చెక్ చేసినప్పుడు ఇక్కడ రాయాలి। ఈ విధంగా రాసినట్లయితే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అన్ని ఒక చోట, మధ్యాహ్నం రీడింగ్స్ అన్ని ఒక చోట, ఈవినింగ్ చెక్ చేసుకున్న బ్లడ్ షుగర్స్ అన్ని ఒక చోట ఈజీగా అర్థమవుతాయి। ఇవే కాకుండా మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు అర్ధరాత్రిలో కాని ఎప్పుడన్నా కంప్లైంట్స్ ఉన్నప్పుడు చెక్ చేసుకొని ఇక్కడ టైమింగ్ రాసి బ్లడ్ షుగర్ ఎంత వచ్చిందో కూడా రాయొచ్చు। దాన్ని ర్యాండమ్ బ్లడ్ షుగర్ కింద ఇక్కడ ఎంటర్ చేసాము। మామూలుగా హాస్పిటల్స్ లో అడ్మిషన్ లో ఉన్నప్పుడు ఎట్లాగైతే ఉదయం మధ్యాహ్నం రాత్రి ఆ విధంగా చెక్ చేస్తారో అట్లా మనం ఇళ్ళల్లో ఉన్నప్పుడు కూడా మన బ్లడ్ షుగర్స్ ని రోజు 3 టైమ్స్ చెక్ చేసుకొని ఇందులో ఎంటర్ చేసినట్లయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు బ్లడ్ షుగర్స్ మాత్రమే కాకుండా మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా రెగ్యులర్ గా చెక్ చేసుకున్నప్పుడు ఫాస్టింగ్స్ లో ఎంత వస్తుంటుంది, మధ్యాహ్నం పూట ఎంత ఉన్నది, ఈవినింగ్స్ టైం లో ఎంత ఉన్నవి అన్నది ఉండడం వల్ల డాక్టర్స్ కి మనం వాడుతున్న టాబ్లెట్స్ గాని ఇన్సులిన్ గాని డోస్ అడ్జస్ట్ చేయడంలో చాలా యూస్ అవుతది। చెప్పినట్లుగానే పేషెంట్స్ డేట్, సో బ్లడ్ షుగర్ మార్నింగ్ ఎంత ఉన్నది, తెల్లవారుతో ఏం తింటున్నారు, స్నాక్స్ ఏం తీసుకుంటున్నారు, సో మధ్యాహ్నం రీడింగ్ ఎంత వచ్చింది, లంచ్ టైంలో ఏం తింటున్నారు, ఈవినింగ్ స్నాక్స్ ఏం తింటున్నారు, అలానే బిఫోర్ డిన్నర్ బ్లడ్ షుగర్స్ ఎంత వచ్చాయి, మళ్ళీ వాళ్ళు డిన్నర్ ఏం తీసుకున్నారు అనేది క్లియర్గా రాయడం జరిగింది। ఇది ఒక మోడల్ కోసం మీకు చూపెట్టడం జరుగుతున్నది। అదేవిధంగా ఇంకొంతమంది అయితే ఈ విధంగా కూడా నోట్ చేశారు, చాలా డీటెయిల్డ్గా డేటు, ఎంత డోస్ వాడుతున్నారు ఇన్సులిన్లు, సో వాళ్ళ రీడింగ్స్ ఎలా వస్తున్నాయి, ఏ టైంకి ఎంతెంత తింటున్నారో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది। సో ఈ విధంగా క్లియర్గా మన లాగ్ బుక్ మెయింటైన్ చేయడం వల్ల మనం ఏం తింటున్నాం, ఏం తింటే ఎంత షుగర్స్ పెరుగుతున్నాయో కూడా క్లియర్గా తెలుస్తాయి। దీన్ని బట్టి మనం డైట్ అడ్జస్ట్ చేసుకోవాలా లేదా డోసెస్ ఏదన్నా అడ్జస్ట్ చేయాలా అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది।